చిన్న వయసులోనే అపరిమితమైన విష పరిజ్ఞానాన్ని సంపాదించి అందరు మెప్పు పొందిన అభిజ్ఞానంద మరోమారు భవిష్యవాణి వినిపించారు. అభిజ్ఞానంద చెప్పిన కొంత భవిష్యవాణి నిజం కాక మరికొంత ఫెయిల్ అయ్యింది. అయితే ఆ కుర్రాడి నాలెడ్జ్ పరిణితి అందరినీ ఆకట్టుకుంటుంది. 2006లో జన్మించిన అభిజ్ఞానంద బాల్యం నుంచే తన మేథడాన్ని ప్రదర్శించడం, కరోనా విపత్తు గురించి ముందే చెప్పి అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా ఎంతో పేరు సంపాదించుకున్నాడు. మరోవైపు 8 ఏళ్ల వయసుకే భగవద్గీతను కంఠత పట్టించి వాటిని వివరణలు ఇస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. పిన్న వయసులోనే ఆయుర్వేదిక్ మైక్రోబయాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అభిజ్ఞానంద తాజాగా మరో భవిష్యవాణి వినిపించారు. ముంబై దాడులు జరిగిన సమయంలో ఎటువంటి గ్రహగతులు ఉన్నాయో ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితులే ఉన్నాయని, ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం మెచ్చుబేరే పరిస్థితులు ఉన్నాయని అభిజ్ఞానంద జోష్యం చెప్పాడు. దీనికి తోడు పలు విపత్తులు ప్రపంచాన్ని చుట్టుముడతాయని, దీంతో వరుస విషాదాలు వెంటాడతాయని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఈ ఏడాది అక్టోబర్ 14 తర్వాత ప్రపంచ రాజకీయాల్లో మరీ మార్పులు చోటు చేసుకుంటాయని, కొన్ని ప్రాంతాల్లో అనుకోని సంఘటనలు జరుగుతాయని అభిజ్ఞానంద తెలిపాడు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ భూకంపం, ఇజ్రాయెల్పై దాడుల నేపథ్యంలో అభిజ్ఞానంద వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ గ్రహగతుల కారణంగా ఇటువంటి విపత్కర పరిస్థితులు సంభవిస్తాయో ఆ వీడియోలో తెలియజేశాడు. తన వీడియోలో ఒక మ్యాప్ పొందిపరిచి ఏ ప్రాంతాల్లో కల్లోలం ఏర్పడుతుందో చూపించాడు. ఇజ్రాయెల్, పాలస్తీనాలు యుద్ధ ప్రభావం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలపై కూడా ప్రభావం చూపనుందని పేర్కొన్నాడు. ఈ గ్రహతుల ప్రభావం భారతదేశంపై కూడా ఉన్నదని అభిజ్ఞానంద తెలిపాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్ట్ కరమైన అప్డేట్ తీసుకోండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.